తెలంగాణలో ఆగస్టు 15 నుండి కొత్తగా మంజూరు చేయనున్న 10 లక్షల పింఛన్లకు ఐడి కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది. ఐడి కార్డు ఆధార్ కంటే నాణ్యమైనదిగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, మంచి కాంట్రాక్టర్ ద్వారా ఐడి కార్డులు తయారు చేయించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ కార్డు ద్వారా ఇకపై ఆసరా పెన్షన్దారులు డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.